హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ కామారెడ్డి జిల్లా కార్యాలయ ప్రారంభం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉమెన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ అనుబంధ కార్యాలయంను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సందీపని జూనియర్ కాలేజ్ శ్రీకృష్ణ ధ్యాన మందిర్ అశోక్ నగర్ లో ఆదివారం హ్యూమన్ రైట్స్ కామారెడ్డి జిల్లా మహిళా కోఆర్డినేటర్ దొమ్మాటి లలిత, తల్లిదండ్రులు యాదమ్మ, నర్సయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దొమ్మాటి లలిత మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న సామాన్యులపై అక్రమాలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అభాగ్యులపై అన్యాయాలను ఎదిరించడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఉమెన్ రైట్స్ సెల్ఫ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖలీల్ హుల్లా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ముధమ్ శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ సుభాష్, తెలంగాణ మాదిగ హక్కుల పోరాట సమితి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు రూప్సింగ్, బట్టు శ్రీనివాస్, నందకుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మనిషికి ఒక వాళ్ళకు తగిన న్యాయం జరిగేలా చూడడానికి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ను ఈ ఆఫీస్ వినియోగించుకొని, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను వినియోగించుకొని వాళ్ళకు న్యాయం జరిగేలా చూసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనిషి హ్యూమన్ రైట్స్ అంటే మనిషి తను పుట్టినప్పటి నుంచి తను చనిపోయే వరకు తనకున్న ఎలాంటి హక్కులు ఉన్నాయో అవి ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే వాళ్ళు ఏదైనా విషయంలో వాళ్ళు పోరాడగలుగుతారు, దానికోసం ప్రయత్నించగలుగుతారు. మనిషి పుట్టిన తర్వాత అతనికి జీవించే హక్కు ఉంది, స్వతంత్రంగా తిరిగే హక్కు ఉంది, నిర్ణయాలు ఉంటారు, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏదైనా స్వేచ్ఛగా తన మాటను బహిరంగ పెట్టచ్చు, ఎక్కడైనా ఆస్తిని కొనవచ్చు, తను వ్యాధి చేసుకోవడానికి హక్కు, ప్రతి ఒక్క హక్కులు ఉన్నాయి. సమాజంలో ఏంటంటే ఈ హక్కులు తెలియకుండా వాళ్ళు వివక్షతకు గురవుతున్నారు. సో సమాజంలో ప్రతి ఒక్కరి వీటిని తెలుసుకోవడానికి మేము మా హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ తరఫున అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా కామారెడ్డితో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం నాకు చాలా గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ. నేను హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఓపెన్ చేసిన అంటే చాలా అన్యాయం జరుగుతుంది, జనాల మీద అన్యాయం జరుగుతుంది, కానీ వాళ్ళకి న్యాయం దొరకలేదు. ఆ న్యాయం చేయడానికి నేను ఈ ఆఫీస్ ఓపెన్ చేసిన. ఎవరికి అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా ఏ విషయంలో అయినా సరే మా దగ్గర వచ్చి చెప్పుకుంటే మేము దానికి సొల్యూషన్, వాళ్ళకి న్యాయం అన్ని విధాలంగా చేస్తాం. నమస్తే. శ్రీ సాందీపని కాలేజ్ కృష్ణ మందిర్ దగ్గరలో కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ ఆఫీస్ కు ఎవరు ఎనీ టైం అయినా రావచ్చు. 24/7 ఎనీ టైం ఈ ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా నంబర్కి కాల్ చేయండి, 9908653676. ఈ నంబర్కి ఏ టైంలో కాల్ చేసినా మీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా మేము సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు స్టేట్ తెలంగాణ లెవెల్లో ఉన్న ప్రెసిడెంట్, ఆర్టీఏ మెంబర్స్, ప్లస్ బంజారా కార్పొరేట్ నుంచి వచ్చిన రూప్సింగ్ గారు, ఈ అందరు మేమందరం కలిసి మీ ప్రతి ఒక్క మీకు ఏ అన్యాయం జరిగినా దానికి న్యాయం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ.